పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధుల మంజూరుతో సర్పంచులు ఆనందంలో ఉన్నారు. నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోనే నిధులు జమ చేయడం ఇదే మొదటిసారి. గతంలో జిల్లా పరిషత్కు పోయి ఆ నుంచి మండల పరిషత్కు వచ్చి లాస్ట్ కి గ్రామ పంచాయతీలకు వచ్చేవి. ఈ ప్రాసెస్ తో నిధుల ఖర్చుతో పాటు టైం వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లలో వేయటంతో తమ గ్రామాల్లో సమస్యల్ని తొందరగా తీర్చొచ్చంటున్నారు సర్పంచులు. ग्राम पंचायतीलकु 14వ आर्थिक संघं निधुलु वच्चायी. इदिवरकु ई निधुलु मंडल परिषत् जिल्ला परिषत्कु केटायिंचेवारु. कानी इप्पुडु आ परिस्थिति लेदु. नेरुगा जनाभा प्रातिपदिकन ग्राम पंचायतील अकौंट्लो वेयनुन्नट्लु अधिकारुलु अंटुन्नारु. आर्थिक संघं निधुल्नि रक्षिस्तै मंचिनीटि अवसरालु, ड्रैनेजील निर्वहण, रोड्लु, वीधि लैट्लु, ग्राम सेवकुल जीत भत्याल लांटि वाटि कोसं खर्चु चेस्तारु. रेंडु वेल पदिहेडु पद्धेंदव आर्थिक संवत्सरानिकि गानु निजामाबाद जिल्लाकु 23 कोट्ल रूपायलु मंजूरय्यायि. जिल्लाल 390 ग्राम पंचायतीलु उंडगा वाटिलो रक्षित नीटि कोसं खर्चु चेयाल्सिन ग्राम पंचायतीलु एक्कुवगा उन्नायि. 14వ आर्थिक संघं नुंचि निधुलु रावडं मीद आनंदंगा उन्नारु सर्पंचुलु. देनिकि एंत खर्चु चेयालनि निबंधनलु पेट्टारु. केंद्रं लेक्कने राष्ट्र प्रभुत्वं कूडा ग्रामालकि नेरुगा निधुलु इव्वालनि कोरुतुन्नारु स्थानिकुलु. निजामाबाद जिल्लालो 14వ आर्थिक संघं निधुलु సుమారుగా 23 కోట్లు మంజూరు విడుదల చేశారు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సర్పంచులందరం కలిసి వేడుకుంటున్నాం సార్. తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా గ్రామ పంచాయతీలకు నేరుగా మా గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు నేరుగా విడుదల చేయాలని చెప్పేసి మేము మిమ్మల్ని మా సర్పంచుల ఫోరం తరపున ఇప్పటిదాకా చాలా గ్రామ పంచాయతీలు కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాయి అంటున్నారు కొందరు సర్పంచులు. వచ్చిన నిధులతో పూర్తిగా సమస్యలు తీరకపోయినా కొంతలో కొంత సమస్యలు తీర్చుకోవచ్చు అంటున్నారు. ఈ నిధులు విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేందుకు కృషి చేసిన మన సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. గతంలో ఈ ఆర్థిక 14వ ఆర్థిక నిధులు జిల్లా పరిషత్లకు వస్తుండే అప్పుడు జిల్లా పరిషత్ నుంచి మా గ్రామాలకు చేరాలంటే సంవత్సరాల తరబడి అయితుండే. ఇప్పుడు డైరెక్ట్ గా మా గ్రామ పంచాయతీలకే నిధులు కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏటా ఎప్పుడు నిధులు వస్తాయని ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నేరుగా పంచాయతీ అకౌంట్లో నిధులు పంపడంపై ఖుషి అవుతున్నారు సర్పంచులు.